Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వస్తున్నా నీ కోసం, చంద్రబాబు కోసం, పవన్ జైలుకు. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ను పవన్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్కు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన బంద్కు పవన్ మద్దతు ఇచ్చారు. ఇప్పటికే లోకేష్తోనూ పవన్ మాట్లాడి మద్దతు ప్రకటించారు. తన మద్దతు చంద్రబాబుకు ఉంటుందని స్పష్టం చేసిన పవన్ ఇప్పుడు నేరుగా జైలుకు వెళ్లడం ఆసక్తికరంగా మారుతోంది. చంద్రబాబు అరెస్ట్తో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్లో భాగంగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును జనసేనాని కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఆయన ములాఖత్కు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ రాజమండ్రి జైలులో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఇందుకోసం జైలు అధికారులు 40 నిమిషాలు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఖండించిన పవన్ నేరుగా విజయవాడకు వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకోవడం, రోడ్డుపైనే పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నిర్వహించిన బంద్లోనూ జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. చంద్రబాబును రాజమండ్రికి తరలించే సమయంలోనే లోకేష్కు పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. కలిసి పోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. తరువాత జరిగిన మీడియా సమావేశంలోనూ పవన్ను తన సోదరుడిగా లోకేష్ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు లోకేష్ రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జైలులో చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఇక చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లోద్రా రాజమండ్రికి చేరుకున్నారు. అటు చంద్రబాబుపై స్కిల్ కేసులో వేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 19న ఆ పిటిషన్ విచారణకు రానుంది. ఆ తర్వాతనే చంద్రబాబు బెయిల్ పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ తమతో టీడీపీని కలుపుకొని వెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి స్పందన లేదు. ఇదే సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ నేతలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో పవన్ నేరుగా చంద్రబాబును జైలులో కలవాలని నిర్ణయించడం ద్వారా ఇక బీజేపీ నుంచి భవిష్యత్తులో అభ్యంతరాలు వచ్చినా రాకున్నా తాను చంద్రబాబుతోనే ఉంటాననే సంకేతాలు క్లియర్ చేస్తున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే చంద్రబాబు టీడీపీతో పొత్తు వ్యవహారంలో బీజేపీ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.